హలో ఎవరివన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసరికి ఏంటంటే, ప్రెగ్నెన్సీలో బెడ్రెస్ట్ అనేది ఇస్తారు కదా, సో ఎవరికి ఇస్తారు, ఎందుకు ఇస్తారు, అసలు బెడ్రెస్ట్ ఇవ్వడానికి గల కారణాలు ఏంటి, అలాగే మనకి ఈ బెడ్రెస్ట్ ఇచ్చేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, గర్భిణీలు అసలు ఏ విధంగా ఉండాలి, ఎలాంటి ఫుడ్ అనేది తీసుకోవాలి, మొత్తం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాము. చాలామంది ఏంటంటే డాక్టర్స్ బెడ్రెస్ట్ ఇచ్చేస్తారు కానీ అసలు ఎలా ఉండాలి, ఏం చేయాలనే విధానాన్ని అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేయరు. సో ఈ వీడియో ద్వారా అయితే మీకు ఆ డౌట్స్ అన్నీ క్లారిటీగా వచ్చేస్తాయి. వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి, ఇంకేమైనా డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. అంతకంటే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే ఇవ్వండి. మీరు సపోర్ట్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్లయితే మరిన్ని మంచి వీడియోస్ చేయడానికి ఒక చిన్న ఎంకరేజ్మెంట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. సో మీరు ఆ సపోర్ట్ ఇస్తారనేది కోరుకుంటున్నాను. ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా ఏంటంటే, ప్రెగ్నెన్సీలో ఎవరికి బెడ్రెస్ట్ ఇస్తారంటే, మొదటిగా ఫస్ట్ ఏంటంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యాక చాలామందికి ఏంటంటే ఒక 45 డేస్ లేదా 2 మంత్స్కి 3 మంత్స్కి ఇలా కొంచెం స్పాటింగ్లా వస్తుంది. స్పాటింగ్ అంటే ఇది బ్లడ్ అనేది కొంచెం రిలీజ్ అవుతుంది. సో అలా బ్లడ్ రిలీజ్ అయిందంటే, అలా స్పాటింగ్ వచ్చిందంటే ఖచ్చితంగా బెడ్రెస్ట్ ఇస్తారు. అది ఫస్ట్ వన్. అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి ఏంటంటే, అంటే ప్రెగ్నెన్సీ మీకు బిఫోర్ ఒక 2-3 అబార్షన్స్ అయ్యాయి అనుకోండి, అలా అబార్షన్స్ అయినా సరే మీకు ఇప్పుడు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవుతుందో లేదో అని భయంతో డాక్టర్స్ ఏంటంటే అడుగుతారు, మీకు ఇది ఎన్నో ప్రెగ్నెన్సీ, అసలు ఇంతకుముందు ఏమైనా అబార్షన్స్ అయ్యావా అని అడుగుతారు. సో అలా అడిగిన తర్వాత మీకు ఇంతకుముందు 2-3 అబార్షన్స్ ఏమైనా అయితే మాత్రం, ఇప్పుడు ఈ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వడానికి, నిలబెట్టడానికి ఈ ప్రెగ్నెన్సీని వాళ్ళు ఏంటంటే బెడ్రెస్ట్ అనేది ఇస్తారు. అది సెకండ్ వన్. అండ్ థర్డ్ వన్ ఏంటంటే, పెళ్ళయి చాలా సంవత్సరాలు, ఒక 5 ఇయర్స్, 6 ఇయర్స్, 10 ఇయర్స్ కూడా పిల్లలు లేని వాళ్ళు ఉంటారు కదా, సో అలాంటి వాళ్ళకి గర్భం దాల్చారంటే అలాంటి వాళ్ళకి కూడా ఖచ్చితంగా 100% బెడ్రెస్ట్ అనేది ఇస్తారు. సో ఎందుకంటే వాళ్ళకి చాలా ఏళ్ళ తర్వాత పిల్లలు కలుగుతున్నారు, ఏమైనా సమస్యలు వస్తాయని బెడ్రెస్ట్ అనేది ఇస్తారు. అది థర్డ్ వన్. అండ్ ఫోర్త్ వన్ మెయిన్లీ వచ్చేసరికి ఇది ఏంటంటే, సర్వీక్స్ లెంత్ అండి. సో సర్వీక్స్ లెంత్ అనేది, షార్ట్ సర్వీక్స్ ఉందంటే ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ మొత్తం కూడా బెడ్రెస్ట్లోనే ఉండాలి. అంటే సర్వీక్స్ లెంత్ అంటే ఈ గర్భాశయం, ఇది ద్వారం అనేది ఉంటుంది కదా, యోని అండి, మన వైజైనల్ పార్ట్ అనేది ఉంటుంది కదా. సో అదేంటంటే సర్వీక్స్ చాలా 3 కంటే అబోవ్ ఉంటే పర్వాలేదు, 3 కంటే తక్కువ ఉంటే మాత్రం, అంటే 3 కంటే తక్కువగా ఉంటే 2.5, 2.2 ఇలా ఉందంటే ఖచ్చితంగా అలాంటి వాళ్ళకి ఏంటంటే బెడ్రెస్ట్ అనేది ఇస్తారు. ఎందుకంటే బేబీ బయటకు వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది, అలాగే గర్భం పోయే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో అందుకు కాబట్టి ఈ షార్ట్ సర్వీక్స్ అనేది ఎవరికైతే ఉంటుందో అలాంటి వాళ్ళకి కంప్లీట్గా 9 మంత్స్ కూడా వీళ్ళకి బెడ్రెస్ట్ ఇస్తారు. సో ఈ 4 కారణాల వల్ల ప్రెగ్నెన్సీలో మనకి ఈ బెడ్రెస్ట్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. సో తెలుసుకున్నారు కదా బెడ్రెస్ట్ ఎందుకు ఇస్తారో. అయితే ఈ బెడ్రెస్ట్ ఇచ్చేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడైతే తెలుసుకుందాం. అండ్ మొదటిగా వచ్చేసరికి ఏంటంటే, ప్రెగ్నెన్సీలో కేవలం మీరు బెడ్రెస్ట్ తీసుకునే వాళ్ళు మళ్ళీ బ్రష్ చేయడానికి, స్నానం చేయడానికి, తినడానికి తప్పించి ఇంకా నథింగ్, ఏమి పనులు కానీ, ఇంకా అంటే మనకి ఇంతకంటే ముందు బిడ్డను చూసుకోవడం కానీ ఇంట్లో ఎలాంటి పనులు కూడా చేయకూడదు. కేవలం మీరు ఏంటంటే తినడం, ఇది వాష్రూమ్కి వెళ్దాం, ఇలాంటివి చేయాలి. మనకి ఒక 2-3 మంత్స్ వరకైనా సరే మనం కంటిన్యూగా స్లీప్ చేస్తూ మనకి కాళ్ళ కింద ఇది పిల్లోస్ పెట్టుకొని పడుకోవాలి. సో అలా పడుకుంటేనే కొంచెం మనకి ఏంటంటే బేబీ అనేది బాగా ఎదుగుతుంది. అంతేగాని ఈ బెడ్రెస్ట్ టైంలో మీరు మాత్రం ఎలాంటి బరువులు ఎత్తకూడదు, బట్టలు ఎత్తకూడదు, బకెట్తో వాటర్ అనేది మొయ్యకూడదు, అలాగే వంగి ఏవైనా పనులు చేయకూడదు. ఇంట్లో ఏదైనా సరే నిల్చొని మాత్రమే చేసుకోవచ్చు, వంగి ఏదైనా కిందన పడిపోయిందని తీసుకోవడం అలాంటివంతా చేయకూడదు. వంట చేసుకున్నా సరే నిల్చొనే చేయాలి. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే, ఏదైనా పెద్ద పెద్ద బరువులు ఇలాంటివంతా ఎత్తకూడదు. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే, ఈ బెడ్రెస్ట్ టైంలో వాకింగ్ చేయొచ్చా అని కొంతమంది డౌట్ అనేది ఉంటుంది. సో వాకింగ్ అయితే లైట్గా చేయించండి, జస్ట్ 10 మినిట్స్, 5 మినిట్స్, జస్ట్ 20 మినిట్స్ లోపే మీరు వాకింగ్ అనేది మార్నింగ్ ఒక 10 మినిట్స్, ఈవినింగ్ ఒక 10 మినిట్స్, అది కూడా లైట్గా స్లోగా నెమ్మదిగా వాకింగ్ అనేది చేయాలి. కానీ మరి పూర్తిగా ఒక 1 అవర్, హాఫ్ అన్ అవర్ కొంతమంది వాకింగ్ అనేది చేస్తారు. ప్రెగ్నెన్సీలో ఏంటంటే ఒక 1 అవర్ అనేది వాకింగ్ చేస్తే బాగా నార్మల్ డెలివరీ అవుతుందని 1 అవర్ అనేది చేస్తారు. సో అలా చేయడం అయితే కరెక్ట్ అయితే అస్సలు కాదండి. ఈ బెడ్రెస్ట్ టైంలో వాళ్ళైతే
జస్ట్ ఒక వన్ ఇది 15 మినిట్స్ 10 మినిట్స్ అలా వాకింగ్ చేస్తే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే ఈ బెడ్ రెస్ట్ తీసుకునే వాళ్ళు మాత్రం ఆహారం మాత్రం సరిగ్గా తీసుకోవాలండి. ఏది పడితే అది తినకూడదు, ఎందుకంటే కంప్లీట్గా వీళ్ళు బెడ్ రెస్ట్లో ఉంటారు కదా. సో అలాంటివి ఏంటంటే మనకి డైజెస్టివ్ సిస్టమ్ అనేది కొంచెం స్లోగా ఉంటుంది. అంటే మనకి తిన్నది అనేది జీర్ణం అనేది కాక కాన్స్టిపేషన్ అనేది యాడ్ అవుతుంది, అంటే మనకి మలబద్ధకం అనేది వస్తుంది. సో ఆ మలబద్ధకం రావడం ఏంటంటే జీర్ణం అవ్వక ఇది వామిటింగ్స్ ఇలాంటివంతా ఎక్కువ అవుతాయి. కాబట్టి మీరు ఏంటంటే ఫుడ్ అనేది తీసుకోవాలి, బట్ ఏంటంటే లైట్ లైట్గా తీసుకోవాలి, ఎక్కువసార్లు తీసుకోవాలి. అంటే 7కి టిఫిన్ తిన్నారా, మళ్ళీ 11కి ఏదైనా ఒక ఫ్రూట్స్ అలా తిన్నారా, ఆఫ్టర్నూన్ కూడా కొంచెం లంచ్ చేసారా, ఈవినింగ్ స్నాక్స్, అలా కొంచెం కొంచెం ఒక్కొక్క టైంలో ఒక్కొక్కటి తీసుకోవాలి. కానీ ఆకలిస్తుంది కదా, ఎక్కువగా కూడా తినకూడదు. సో బెడ్ రెస్ట్ తీసుకునే వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా కాన్స్టిపేషన్ వచ్చే అవకాశం ఉందంటే మనకి ఈ మలబద్ధకం వస్తుంది. సో ఆ మలబద్ధకాన్ని నివారించాలంటే మీరు పీచు పదార్థాలు ఎక్కువగా ఉండే పదార్థాలు తినాలి. అంటే ఏంటి, ఈ ఫైబర్ ఉంటుంది కదా, ఈ బాదాము ఇలాంటివంతా తింటే మాత్రం మీకు ఆ కాన్స్టిపేషన్ ప్రాబ్లం నుంచి కూడా రిలీఫ్ అనేది దొరుకుతుంది. సో అది. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే ఈ టైంలో భార్యాభర్తలు కలవచ్చు అంటే అస్సలు అవాయిడ్ చేయాలండి, ఎందుకంటే అసలు బెడ్ రెస్ట్ ఇచ్చిందే మనకి ఆ సర్వీక్స్ ప్రాబ్లం వల్ల, లేకపోతే చాలా ఏళ్ళ పిల్లలు లేకపోవడం వల్ల ప్రాబ్లం వల్ల, ఇలాంటి సమస్యల వల్ల ఇస్తున్నారు. సో అలాంటప్పుడు మనం అంటే ఆ గర్భాన్ని నిలబెట్టడానికి కోసమే వాళ్ళు మనకు బెడ్ రెస్ట్ ఇస్తున్నారు. సో మనం ఈ టైంలో కలిస్తే మాత్రం ఖచ్చితంగా చాలా ప్రమాదమే జరుగుతుంది. సో ఈ టైంలో అస్సలు అయితే కలవకూడదండి. సో ఇలా అలా అన్ని కేర్ కూడా 9 మంత్స్ వరకు కూడా జాగ్రత్తలు అనేది తీసుకోవాలి. సో ఇది ఈరోజు వీడియో. వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.